ఇప్పుడు మా అమ్మ నాకు దూరం అవుతుంది. నా తల్లి చావు కారణం నువ్వు. మళ్ళీ ఇంటి చుట్టుపక్కలకు వచ్చావో చంపేస్తాను. జరిగిన దానికి నేనే కారణమని ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. గౌతమి ఏంటి అలర్చో? ఏంటి సంగతి? నాన్న నేను నీ కూతుర్నేనా? ఓషి నాయమ్మో, ఇన్నేళ్ళకి నీకెందుకు వచ్చిందమ్మా డౌట్? డౌట్ పడాల్సిన సమయం వచ్చింది కాబట్టి. చెప్పు, నిజంగా నిన్ను బిడ్డనేనా? తల్లో నీకు దండం పెడతానే, నువ్వు నా మీద డౌట్ పడితే నేను చచ్చిపోయిన మీ అమ్మ మీద డౌట్ పడాల్సి వస్తుంది. ఆ ఏడు కొండల వాడి మీద ఒట్టే చెబుతున్నాను, నువ్వు నా బిడ్డవే నా బిడ్డవే నా బిడ్డవే. అలాంటప్పుడు ఎందుకు నా దగ్గర నిజం దాచావు? ఏమి నిజమమ్మా, నేను దగ్గర దాచడం ఏమిటి? అదిగో మళ్ళీ బుక్క ఇస్తున్నావు, నిజం చెప్పు. ఓరి దేవుడు, ఇవాళ లేచి ఎవడ మొక్క చూశానో ఏంటో, ఇలా వేపుకు తింటుంది. అమ్మా, ఆ నిజమేంటో నాకు తెలిస్తే కదే నీకు చెప్పడానికి. నాన్న. అమ్మయ్యా, పిలిచావా? థ్యాంక్స్. అపర్ణని నువ్వు కిడ్నాప్ చేయలేదన్నావు, దానికి నీకు సంబంధమే లేదన్నావు. ఇప్పుడు కూడా అదే అంటున్నానే, ఆ అపర్ణని నేను తీసుకురాలేదు, నీకు చెప్పాను కదా. నిజంగా నువ్వు తీసుకురాలేదా? లేదమ్మా. నిజంగా నీకేం తెలీదా? తెలియదు తల్లి. అయితే అపర్ణ ఇప్పుడు నీ దగ్గర లేదంటావు? లేదు లేదు లేదు. మరి ఆ రక్తం ఎక్కడది? రక్తం ఏ రక్తం? అప్పన్న రక్తాన్ని బాటిల్లో నింపి ఇంటికి పార్సల్ పంపావే, అది ఎక్కడది? ఏంటి 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 ఏంటి, నేను అప్పన్న రక్తాన్ని పార్సిల్ పంపానా? అమ్మా, దారిలో నీకేమైనా గాలి సోకిందా? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? నాన్న, అపర్ణ రక్తాన్ని ఇంటికి పంపించడమే కాకుండా చంపేస్తానని లెటర్ కూడా పంపించావుగా, అది అబద్ధమేనా? అయ్యో అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గొడవే తల్లి? రక్తం ఏమిటి, లెటర్ ఏమిటి? నా దగ్గర లేని అపర్ణ రక్తం నేను ఎలా తెస్తానే? ఎవడో నిన్ను మాయ చేశాడు, నన్ను బాగా ఆడుకుంటున్నాడు. నాన్న, నిజంగా ఆ రక్తం నువ్వు పంపలేదా? నీ మీదొట్టు చాలా. కన్న బిడ్డవి ప్రాణం పోయినా నీ మీద ఒట్టు పెడతానా? నాకు అపర్ణ కిడ్నాప్కి ఏమీ సంబంధం లేదమ్మా.
ఎవడో మన మీద కర్చ కట్టాడు. ఏం నాన్నా అపర్ణ నీ దగ్గర లేదు కానీ రక్తం లెటర్ నీ పేరు మీద అసలు ఎవడై ఉంటాడు? ఎవడో కానీ పక్క ప్రాంతం ఉన్నాడమ్మా. ఈడు చేయబోతున్నాడు. बलराम अर्धमैंने चेप्ता
రేయ్ ఎవర్రా నువ్వు? దమ్ముంటే నా కళ్ళ గంతలు విప్పరా? కనబడకుండా గంతలు కట్టావంటే నువ్వెవడో నాకు తెలుసన్నమాట. రేయ్ గంతలు కట్టినంత మాత్రాన తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో. నువ్వెక్కడున్నా, నన్నెక్కడ దాచిపెట్టినా నా కొడుకు చేతుల్లో నువ్వు చావడం ఖాయం. అమ్మా, నువ్వు చాలా భ్రమలో ఉన్నావు. ఆ అనాథ నీ కొడుకు నీ కోడలు కలిసిపోయి కాపురం చేస్తారని తెగ సంబరపడిపోయావు. పార్టీలిచ్చావు, పార్టీల్లో అదిరిపోయే స్పీచ్లిచ్చావు, కానీ రాత్రికి రాత్రి అంతా తారుమారైపోయింది. అవలేదు, చేశా. నిన్ను కిడ్నాప్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఆరని మంట పెట్టా. క్రిష్గాడికి పిచ్చి పట్టి పెళ్ళాన్ని కొట్టి పుట్టింటికి పంపించేశాడు. నేనే దగ్గరుండి దింపొచ్చాన్లే, మళ్ళీ తిరిగి రాదు. ఇక వాళ్ళిద్దరూ కలవడం అసంభవం. అమ్మా, ఇల్లంతా హాయిగా శ్మశానంలా ఉంది. నా మనసు కూడా ప్రశాంతంగా ఉందమ్మా. ఇలాగే ఉంటుంది, ఇలాగే మెయింటైన్ చేస్తా. బాయ్. ఎవర్రా నువ్వు? వచ్చావో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అంత పిరికివాడివి, నన్నెందుకు బంధించావురా ఇక్కడ? జాగ్రత్త, తేడా వచ్చిందో? అలాగేనా, వెళ్ళండి. వెతకండి, నాకు ఆ డీటెయిల్స్ పూర్తిగా కావాలి. ఎలా అవుతుంది? నో, ఎట్ ఎనీ కాస్ట్ నాకు అన్ని డీటెయిల్స్ తెలియాలి. యా, ఓకే, బాయ్. నమస్కారం బాబు. గుడ్ మార్నింగ్ మామయ్య. ఎందుకు వచ్చారు? ఎందుకు బాబు ఇలా చేశారు? నేనేం చేశాను? నా కూతురు ఎందుకు బాబు పుట్టింటికి పంపించారు? ఏం తప్పు చేసిందని? ఏం తప్పు చేసిందా? ఏం తప్పు చేసిందో మీకు తెలియకుండానే ఇంత దూరం వచ్చారా? నా బిడ్డ తల వంచుకొని కాపురం చేస్తుందే గాని తప్పు చేసి ఎప్పుడూ మీ మనసు బాధ పెట్టదు బాబు. అయినా మీరెందుకు దాన్ని చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావటం లేదు. నీ కూతురు ఇంట్లో అడుగుపెట్టిన నుండి ఏనాడు నేను సుఖపడ్డాను గనక? దినం ఒక నరకంగా గడిపాను, క్షణక్షణం బాధపడుతూనే ఉన్నాను. ఈరోజు నా తల్లిని దూరం చేసుకున్నాను. ఎవరి వల్ల? నీ కూతురు వల్ల కాదు బాబు. మీ అమ్మగారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చాలా బాధగా ఉంది, కానీ దానికి మీనాక్షి ఏం చేస్తుంది? చేసిందంతా నీ కూతురే. నీ కూతురు సంఘసేవ చేయకపోతే, సాక్ష్యం చెప్పకపోతే మాకంటూ శత్రువులు ఉండేవాళ్లే కాదు. ఈరోజు మా అమ్మ కనిపించకుండా పోయేదే కాదు.
నన్ను నా మాటను కాదని న్యాయం అన్యాయం అంటూ ఎగిరెగిరి పడింది. దాని ఫలితం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. బాబు, ఓ ఆడపిల్లకు న్యాయం చేయాలని అప్పుడేదో తెలుసో తెలియకో అలా చేసింది. తప్పైతే క్షమించండి, అంతేగాని నా బిడ్డను పుట్టింటికి పంపి శిక్షించకండి బాబు. క్షమించడానికి నీ కూతురు చేసింది చిన్న తప్పు కాదు. నీ కూతురు వల్ల మా జీవితాలే నాశనం అవుతున్నాయి. మామయ్య, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు, కానీ అత్తని చూస్తే ఏడుపు వస్తుంది. ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఏం తినలేదు, ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ మామయ్య, మీనాక్షి అత్త చాలా మంచిది, ఇంటికి తీసుకురండి మామయ్య. ప్లీజ్ మామయ్య. ఏంటి, పిల్లాన్ని తీసుకొచ్చి సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తే చలించిపోతాను అనుకున్నావా? అది జన్మలో జరగదు. మర్యాదగా వెళ్ళిపోండి. ఇంకా చూస్తారే, అవుట్. బాబు 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 బాబు, మీకు దండం పెడతాను. నా కూతురికి అన్యాయం చేయొద్దు, నేను తట్టుకోలేను. అది కాని ఇప్పుడు పుట్టింట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు బాబు. ఈ వయసులో ఆ మాటలు విని నేను తట్టుకోలేను బాబు. బాబు, అయితే అందరూ కలిసి కట్టగట్టుకుని ఎందులైనా దూకేయండి. మామయ్య ప్లీజ్, మామయ్య వెళ్ళద్దు. మామయ్య మీనాక్షి మంచిది మామయ్య, మీ కాలు పట్టుకుంటా మామయ్య. ఏంటిదంతా, ఒకసారి చెప్తే అర్థం కాదా? బాబు, మీకు పుణ్యం ఉంటుంది, మీరు కాదంటే మీనాక్షి అన్యాయం అయిపోతుంది. ఆ పిచ్చిది బతకదు బాబు. ఆల్రైట్, నీ కూతురు ఈ ఇంటికి రావాలి, అంతేగా? అవును బాబు. మా కుటుంబంతో కలిసి ఉండాలి, అంతేగా? అంతకన్నా కావాల్సింది ఏముంది బాబు? అయితే ముందు మా అమ్మ మా ఇంట్లో ఉండాలి. బాబు, కనిపించకుండా పోయిన మా అమ్మ తిరిగి రావాలి. మా అమ్మ తిరిగి రావాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, అది నీ కూతురు చేతిలోనే ఉంది. బాబు, నేను చెప్పినట్టు చేస్తే మీ కూతురు మళ్ళీ ఇంటికి వస్తుంది. చేస్తుంది బాబు, మీరేం చెప్పినా చేస్తుంది. చెప్పండి బాబు. మామయ్య, మీకోసం అత్త చచ్చిపోమన్నా చచ్చిపోతుంది. చెప్పండి బాబు, ఏం చేయాలో చెప్పండి. ఏమైనా చేస్తుందా? చేస్తుంది బాబు. చేస్తుందా? చేస్తుంది బాబు. అయితే మీ కూతురుతోనే మాట్లాడతాను, పదండి. సుజాత చెప్పు. ఏంటి, మీ అత్తయ్య గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు, వెతుకుతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అన్నీ అయ్యాయి, పోలీసులు అదే పని మీద ఉన్నారు. సరేని, నేనుంటాను. మీనాక్షి, కాఫీ తీసుకురా. నిన్నే మీనాక్షి, కాఫీ తాగాలనిపిస్తుంది, వెళ్ళి కాఫీ పట్టరా. వెళ్ళమ్మా, అల్లుడు కాఫీ అడుగుతున్నారుగా, వెళ్ళి తీసుకురా అమ్మా. మీరు కూర్చోండి.
ఏమంటున్నారండి? మీనాక్షిని తీసుకెళ్ళి పాపిరెడ్డికి అప్పగించి మీ అమ్మగారిని తీసుకొస్తాడంట బాబు. నీకు మీనాక్షిని అప్పగిస్తాను. మా అమ్మ నాకు అప్పగించో.